నిష్ఠా లెవెంత్ మాడ్యూల్ క్విజ్ సమాధానాలు తెలుగులో అంశము భాషా బోధన టెన్ బై టెన్ స్కోర్ లెవెంత్ కిజ్ ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది సరైనది ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష ప్రమేయం ఉంటుంది ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష ప్రమేయం ఉండదు ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష ఒక వనరుగా దోహదపడుతుంది భాష అభ్యసనంలో మాతృభాష చాలా సహకరిస్తుంది ఒకటి మరియు రెండు సరైనవి ఒకటి మరియు నాలుగు సరైనవి మూడు మరియు నాలుగు సరైనవి బి మరియు సి సరైనవి మూడు మరియు నాలుగు సరైనవి రైట్ ఆన్సర్ స్పూను కత్తి కడాయి ప్రెజర్ కుక్కర్ కొన్ని రకాల కూరగాయలు ఉపాధ్యాయులు తరగతి గదికి తీసుకువెళ్ళారు భాషా బోధన ప్రక్రియలో విని ఏమందరు నిజ వస్తువులు భాషాభ్యసనకు సామాగ్రి నేపథ్య ఆధారిత ప్రదజాలము నిజ జీవితంలో ముడిపడి ఉండేవి నిజ వస్తువులు రైట్ ఆన్సర్ భారత రాజ్యాంగంలో ఆంగ్ల భాషకు ఎటువంటి హోదా ఇవ్వబడినది అధికార భాషతో సమానమైన హోదా సహా అధికార భాష విద్యారంగంలో ద్వితీయ భాష ప్రాశ్చాయిత భాష అధికార భాషతో సమానమైన హోదా ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రీ రీడింగ్ యొక్క లక్ష్యము అభ్యాసకులను తమ పూర్వజ్ఞానం గురించి మాట్లాడమనుట కష్టమైన పదాలను గుర్తించుట కొరకు అభ్యాసకులను సొంతముగా చదవమని సూచించడం నేర్చుకోబోయే పాఠ్యాంశములోని కొత్త పదాలు మరియు రచయిత గూర్చి పరిచయం చేయడం విషయాంశములోని భావనలను విద్యార్థి యొక్క పూర్వానుభవం మరియు పూర్వజ్ఞానముతో అనుసంధానించుట విషయాంశములోని భావనలను విద్యార్థి యొక్క పూర్వానుభవం మరియు పూర్వజ్ఞానంతో అనుసంధానించుట ఈజ్ ద రైట్ ఆన్సర్ పఠనం అంటే మలసబడటమే అన్న మాటకు అర్థం ఏమిటి పఠనం అనునది విషయాంశంలోని అక్షరాలని పదాలని అనువాదం చేసుకోగలటం పఠనం అనునది విషయాంశంలోని భావనలను అర్థం మరియు అవగాహన చేసుకోవడం ఫోనిక్స్ సౌండ్ క్లస్టర్స్ పదాల మరియు వాక్యాల క్రమంలో పఠనం ఉంటుంది విషయాంశమును వివిధ రకాల అభ్యాసకులు అర్థం చేసుకునే ప్రక్రియనే పట్టణం అనవచ్చు విషయాంశమును వివిధ రకాల అభ్యాసకులు అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు ఇన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పిల్లలు పాఠశాలలో చేరే సమయానికి మనము వారికి ఆల్ఫాబెట్స్లోని అక్షరాలు నేర్పించడం మొదలు పెట్టాలి మౌఖికంగా ఆవాభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి వాక్యాలు కథలను చదవడం నేర్పించాలి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి మౌఖికంగా ఆవాభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి ఇస్ ద రైట్ ఆన్సర్ పిల్లలు వారు పెద్దలు ఎలా నేర్చుకుంటారంటే పాఠశాలలో మాతృభాష మాత్రమే నేర్చుకుంటారు ఎక్కువ శ్రమ లేకుండానే విదేశీ భాషలు నేర్చుకోగలరు మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండా నేర్చుకుంటారు మాతృభాషను చాలా శ్రమకోచి నేర్చుకుంటారు మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండా నేర్చుకుంటారు అనేది రైట్ ఆన్సర్ అభ్యసనలో భాష యొక్క ప్రాముఖ్యత అనగా అన్ని పాఠ్యాంశాల అభ్యసనం ప్రధానంగా భాషా అభ్యసనమే భాషా బోధనలో ప్రధానంగా విషయంపై సబ్జెక్టుపై దృష్టి పెట్టుట ప్రాథమికంగా భాషా అభ్యసనమే విషయ పరిజ్ఞానంగా పరిగణించుట పాఠ్యాంశ అభ్యసనకు భాషను పట్టించుకోని అవసరం లేదు అన్ని పాఠ్యాంశాల అభ్యసనము ప్రధానంగా భాషా అభ్యసనమే రైట్ ఆన్సర్ మాతృభాష ఆధారిత బహుభాషా విధానం అనగానేమి పిల్లలు తమ మాతృభాషలో చదువు మొదలుపెట్టి తర్వాత మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట పిల్లలు తాము చదువుకునే వయసులో అన్ని భాషలను నేర్చుకోగలరు పిల్లలు తమ రాష్ట్ర అధికార భాష మాధ్యమంలోనే నేర్చుకుంటారు పిల్లలు పాఠశాలలో ఒక భాషను మరియు ఆంగ్లం నేర్చుకుంటారు పిల్లలు తమ మాతృభాషలో చదువును మొదలుపెట్టి తరువాత మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ భాషా అభ్యసనంలో బహుభాషా విధానం వ్యూహానికి అర్థమేమిటి బోధనా అభ్యసనలో ఎక్కువ భాషలు వాడుట త్రిభాషా సూత్రాన్ని అమలుపరచడం విద్యార్థులు ఇంటి భాషను బోధనా ప్రక్రియలు వాడటం ఒకే భాషను పార్టీ అంశంలోను మాధ్యమంలోను మూల్యాంకనములోను ఉపయోగించుట విద్యార్థుల ఇంటి భాషను బోధనా ప్రక్రియలో వాడటం అనేది సరైన సమాధానం ఇచ్చిన క్వశ్చన్లు పది చేసిన ఆన్సర్లు పది మనకు వచ్చిన స్కోరు టెన్ బై టెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ని పొందండి